వెల్కమ్ టు సుధీర్ ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూన్ 13 ఇవాళ కరెంట్ అఫైర్స్. దయచేసి ముందుగా అందరూ లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ దేశంలోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీలు ధ్వంసం చేశారు? ఏ దేశంలోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీలు ధ్వంసం చేశారంటే కనుక ఇటలీ దేశంలోని మన మహాత్మాగాంధీ విగ్రహాన్ని అక్కడ ధ్వంసం చేసి ఆ విగ్రహం, ఆ కూల్చివేసినటువంటి విగ్రహం కింద ఉన్నటువంటి ఆ రాయి వద్ద ఖలిస్తానీలు అని రాయడం కూడా జరిగిందనమాట. మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూల్చి ఆ కింద ఉన్నటువంటి రాయికి ఖలిస్తానీలు అని కూడా రాశారనమాట. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే కనుక ఆ మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీలు కూల్చివేయడం జరిగిందనమాట. ఎందుకు ఇటలీలోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూల్చివేశారంటే, అక్కడ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నాడు. G7 సదస్సులో భాగంగా జూన్ 13 నుంచి జూన్ 15 తేదీ వరకు G7 సదస్సు ఇటలీలోని ఫసానాలో జరుగుతూ ఉందన్నమాట. ఇటలీలోని ఫసానాలు జరుగుతుంది. నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఇక్కడ ఖలిస్తానీలు మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూల్చివేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇకపోతే ఖలిస్తానీలు అనేవాళ్ళు ఓకేనా, కెనడా దేశంలో నిజ్జర్ ఖలిస్తానీ మద్దతుదారుడు అనమాట. నిజ్జర్ హత్య గావించడం జరిగింది మనకు కెనడాలో, ఓకేనా. అందువలన అక్కడ ఇటలీ దేశంలో అనేక గోడలపై అక్కడ ఖలిస్తాని మద్దతుదారులు నిజ్జర్ పేరుతో నినాదాలు కూడా ఆ గోడలపైన రాశారనమాట. ఇట్లా ఇటలీలో ఆ ఖలిస్తానీలు మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూల్చేయడం, అదేవిధంగా గోడలపై నిజ్జర్ పేరుతో నినాదాలు చేయడం, ఇవన్నీ కూడా జరిగాయనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. నిన్నటి క్లాస్లోనే మనం G7 సదస్సు గురించి చెప్పుకున్నాం. G7 సదస్సు 1975లో ప్రారంభించబడింది. మొట్టమొదటి సదస్సు ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగింది. 2023లో సదస్సు 49వ సదస్సు హిరోషిమాలో జరిగింది. ఈ ఏడాది 50వ సదస్సు G7 సదస్సు ఒకనే ఇటలీలోని ఫసానాలో జరుగుతూ ఉంది అని. మనం G7 సదస్సులో యాక్చువల్గా మనం సభ్యత్వమే కాదు, కానీ మనకి ప్రత్యేక ఆహ్వానాలు ఇస్తూ ఉన్నారనమాట. పోయిన ఏడాది జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు నరేంద్ర మోడీ వెళ్ళడం జరిగింది. ఈ ఏడాది ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోని ఆహ్వానం మేరకు నరేంద్ర మోడీ వెళ్ళడం జరిగిందనమాట. G7లో 7 దేశాలు ఉన్నాయి. అమెరికా బ్రిటన్ కెనడా ఇటలీ ఫ్రాన్స్ జర్మనీ జపాన్ గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఈ G7 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధానమంత్రి, కెనడా ప్రధానమంత్రి, ఓకేనా, ఇటలీ ప్రధానమంత్రి, ఫ్రాన్స్ అధ్యక్షుడు, అదేవిధంగా జర్మనీ ఛాన్సలర్, జపాన్ ప్రధానమంత్రి హాజరు కావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరి పేర్లను మీరు కామెంట్ బాక్స్లో చేయండి. అమెరికా అధ్యక్షుడు ఎవరు, బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు, కెనడా ప్రధానమంత్రి ఎవరు, ఇటలీ ప్రధానమంత్రి ఎవరు. నిన్నటి క్లాస్లో నేను చెప్పా, వినని వాళ్ళు ఎవరైనా ఉంటే నిన్నటి క్లాస్ వినండి. G7 సదస్సుకు ఎవరు హాజరవుతున్నారని చెప్పా. ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, ఓకేనా, ఆ 7 దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు వెళ్ళారు G7 సదస్సుకు, ఓకేనా. దయచేసి అందరూ కూడా కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. దయచేసి ముందుగా లైక్ చేయండి. సెకండ్ క్వశ్చన్, అంగారకుడిపై గల కృష్ణ బిలానికి ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టారు? చూడండి, అంగారకుడిపై గల కృష్ణ బిలాలకు ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టడం జరిగిందంటే దేవేంద్రలాల్ అనేటువంటి శాస్త్రవేత్త అహ్మదాబాదులో ఉన్నటువంటి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి డైరెక్టర్గా పనిచేశాడనమాట. 1972 నుంచి 1983 వరకు 11 సంవత్సరాల పాటు దీర్ఘకాలికంగా ఆయన సేవలు అందించాడు. భౌతిక శాస్త్రవేత్త అనమాట ఆయన. ఫిజిక్స్ సైంటిస్ట్ అనమాట. భౌతిక శాస్త్రవేత్త ఎవరు, ఈ దేవేంద్రలాల్. ఆయన పేరు మీదుగా ఇప్పుడు లాల్ క్రేటర్ అని ఒక బిలానికి పేరు పెట్టారనమాట. ఇక్కడ అంగారకుడి పైన అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు 3 బిలాలు కనుగొన్నారనమాట. 3 క్రేటర్స్, బిలం అంటే క్రేటర్, 3 బిలాలను కనుగొన్నారనమాట.
చూడండి, మన ఇమేజ్లో చూడొచ్చు ఒక బిల్లం ఎలా కనిపిస్తుందో, అంగారకుడి పైన గల బిల్లం అన్నమాట అది. ఓకేనా, ఒక బిల్లం పెద్దగా ఉన్నటువంటి రంధ్రాలు అన్నమాట, మూడు బిలాలు కనుగొన్నారనమాట. ఓకేనా, దీనికి మూడు పేర్లు పెట్టడం జరిగింది. ఒక బిలానికి ఈ దేవేంద్ర లాల్ పేరు మీదుగా లాల్ క్రియేటర్ అని పేరు పెట్టారు, లాల్ క్రియేటర్. ఈ లాల్ క్రియేటర్కు తూర్పున ఉన్నటువంటి 10 కిలోమీటర్ల బిలం, 10 కిలోమీటర్ల వెడల్పు గల బిలానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముర్సన్ పట్టణం పేరు మీదుగా ముర్సన్ క్రియేటర్ అని పేరు పెట్టారు. ముర్సన్ క్రియేటర్, ముర్సన్ క్రియేటర్. అదేవిధంగా ఈ లాల్ క్రియేటర్కు ఒకనా పశ్చిమాన ఉన్నటువంటి 10 కిలోమీటర్ల వెడల్పు గల బిలానికి హిల్సా క్రియేటర్ అని పేరు పెట్టారు. హిల్సా అనేటువంటిది బీహార్లోని పట్టణం పేరు కాబట్టి రెండేమో పట్టణాల పేర్లు, ఒకటేమో వ్యక్తి పేరు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తి పేరే మీదుగా లాల్ క్రియేటర్, ఉత్తరప్రదేశ్లోని పట్టణం పేరు మీదుగా ముర్సన్ క్రియేటర్, బీహార్లోని పట్టణం పేరు మీదుగా హిల్సా క్రియేటర్. ముర్సన్ అనేది ఒక పట్టణం, హిల్సా అనేది ఒక పట్టణం, ముర్సన్ క్రియేటర్, హిల్సా క్రియేటర్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అంగారకుడి పైన మూడు బిలాలు గుర్తించారు. ఒక బిలం పేరు లాల్ క్రియేటర్, రెండవ బిలం పేరు ముర్సన్ క్రియేటర్, మూడవ బిలం పేరు హిల్సా క్రియేటర్. లాల్ క్రియేటర్ అనేటువంటిది భౌతిక శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరు మీదుగా, ముర్సన్ క్రియేటర్ అనేది ఉత్తరప్రదేశ్లోని పట్టణం ముర్సన్ పేరు మీదుగా, హిల్సా క్రియేటర్ అనేటువంటిది బీహార్లోని పట్టణం హిల్సా పేరు మీదుగా. ఇవి గుర్తించుకుంటే సరిపోతుంది. మనం అంగారకుడి గురించి మనం చూస్తే సూర్యుడి నుంచి 4వ గ్రహం అన్నమాట. ఫస్ట్ బుధుడు మెర్క్యూరీ ఉంటుంది, 2 వీనస్ శుక్రుడు, 3 ఎర్త్ భూమి, 4 అంగారకుడు. దీన్నే కుజుడు అని కూడా అంటారు, కుజుడు లేదా అంగారకుడు. ఇంగ్లీష్లో అయితే మార్స్ అంటారు. ఇక్కడ అన్ని ఎర్రని రాళ్ళు ఉంటాయి కాబట్టి ఎరుపు గ్రహం అంటారు, అరుణ గ్రహం అంటారు. ఎరుపు గ్రహం అన్నా అరుణ గ్రహం అన్నా అంగారకుడు అన్నా కుజుడు అన్నా మార్స్ అన్నా ఒకటే, సూర్యుడి నుంచి 4వ గ్రహం అన్నమాట. అంగారకుడి పైన ఇస్రో 2013లో చేపట్టిన ప్రయోగం పేరు మామ్, మార్స్ ఆర్బిటార్ మిషన్ అన్నమాట. మామ్ అంటాం, మార్స్ ఆర్బిటార్ మిషన్, సంవత్సరం గుర్తుపెట్టుకుంటే 2013 అన్నమాట. పిఎస్ఎల్వి C25 ద్వారా, కానీ అప్పుడు నెల్లూరు జిల్లా అన్నమాట, నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆ ప్రయోగాన్ని చేపట్టడం జరిగిందనమాట. పిఎస్ఎల్వి C25 రాకెట్ ద్వారా చేపట్టిన ప్రయోగమే మంగళయాన్, మార్స్ ఆర్బిటార్ మిషన్ అనమాట. మామ్ అంటాం, మంగళయాన్ అని కూడా అంటారనమాట. 2000 రూపాయల నోటు పైన మనం చూస్తే ఆ మంగళయాన్ కనిపిస్తుంది. ఓకేనా, ఇవన్నమాట దీనికి సంబంధించిన డీటెయిల్స్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో నోట్ చేసుకోవాలి ఇవన్నీ. థర్డ్ క్వశ్చన్, 2024 జూన్ 13వ తారీఖున బాధ్యతలు స్వీకరించిన ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం దేనిపై చేశారు? చూడండి, 2024 జూన్ 13వ తారీఖున బాధ్యతలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తొలి సంతకం దేనిపై చేశారంటే కనుక అదే మెగా డిఎస్సి, మెగా డిఎస్సి పైన. ఓకేనా, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకు ఇది మంచి శుభ పరిమాణం అన్నమాట, పరిణామం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా వదలలేదు, కానీ లాస్ట్ ఒకనా ఎన్నికల సమయంలో ఒక నోటిఫికేషన్ వదలడం, అది కూడా అతి తక్కువ ఖాళీలు, 6100 ఖాళీలతో నోటిఫికేషన్ మనకు వదలడం జరిగింది, 6100. కానీ ఇప్పుడు వాటి సంఖ్యను బాగా పెంచుతూ ఒకనా ఈ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు ఎన్డీఏ కూటమి గతంలో చెప్పినటువంటి దాని ప్రకారం ఎక్కడైనా మెగా డిఎస్సి వదులుతామని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు జూన్ 13వ తారీఖున మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేయడం జరిగింది. ఇక పోస్టుల సంఖ్య చూస్తే 16347, 6100 పోస్టులతో ఉన్నటువంటి ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 16347 పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇంకా కొంతమంది ఇది మెగా డిఎస్సి కాదని కొంతమంది వాదన చేస్తూ ఉన్నారు.
చూడండి, ఇలా వాదన చేస్తూ ఉంటే మీకే నష్టం. నా పోస్టులు మళ్ళా క్యాన్సిల్ కావడం, లేట్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఉన్న గతంలో ఉన్న పోస్టుల కంటే చాలా ఎక్కువగా మనకు వదలడం జరిగింది. ప్రతి జిల్లాకు కనీసం అంటే 300 నుంచి 500 వరకు పోస్టులు వస్తాయన్నమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ బాగా చదువుకోండి. ఓకేనా, ఖచ్చితంగా మంచి పోస్టులు ఇవి 16,347 అనేటువంటి గతంలో కంటే మనం చూస్తే ఇక్కడ మంచి పోస్టులు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరానికో 1.5 సంవత్సరానికో 2 నెలలకో మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని బాగా చదవండి అందరు కూడా. సరే, చంద్రబాబు నాయుడు ఆయన బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే 5 సంతకం పెట్టాడు. 5 నోట్ చేసుకోవాలి మీరు. ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ పైన 16,347 పోస్టులతో, రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు రెండవ సంతకం, మూడవ సంతకం వృద్ధాప్య పింఛన్. గతంలో వృద్ధాప్య పింఛన్ 3,000 ఉండేదన్నమాట. ఆ 3,000 రూపాయలను 4,000కు పెంచుతూ, వృద్ధాప్య పింఛన్ 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతూ మూడవ సంతకం చేయడం జరిగింది. నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్లు గతంలో ఉండేటి, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను క్లోజ్ చేయడం జరిగింది, మనందరికీ తెలుసు. వాటి మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం, అన్నా క్యాంటీన్లను తిరిగి పునరుద్ధరించడం, ఇది నాలుగవ సంతకం అన్నమాట. ఐదవ సంతకం స్కిల్ ప్రోగ్రామ్. ఐదవ సంతకం దేనిపైన అంటే స్కిల్ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకేనా, ఇది చాలా గొప్ప, 5 కూడా చాలా గొప్పవి అన్నమాట. వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నమాట ఇవన్నీ కూడా. దానిలో భాగంగా మొదటగా 5 సంతకం పెట్టారు కాబట్టి అవి గుర్తుంచుకోవాలి. తేదీ 13 ఆయన బాధ్యతలు స్వీకరించాడు. 12 ప్రమాణ స్వీకారం చేశాడు. 12 ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నమాట. ఆ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా జేపీ నడ్డా, అమిత్ షా, నితిన్ గడ్కరీ, ఓకేనా, వీళ్ళందరూ కూడా హాజరు కావడం మనం చూసాం. కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 4. 2024 జూన్ 13 అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? 2024 జూన్ 13 అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే పెమా ఖండు. చూడండి, క్వశ్చన్ మార్చుకోండి. కానీ ఇక్కడ పెమా ఖండు ఎన్నవసారి అని అడిగాం, కానీ ఆప్షన్స్లో ఎన్నవసారి అనేది లేదు. కాబట్టి 2024 జూన్ 13 అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? పెమా ఖండు. చూద్దాం ఇక్కడ విషయాలు ఏమున్నాయో. పెమా ఖండు అరుణాచల్ ప్రదేశ్కు 9వ ముఖ్యమంత్రి. పెమా ఖండు వరుసగా అరుణాచల్ ప్రదేశ్కు 3వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అరుణాచల్ ప్రదేశ్ యొక్క 9వ ముఖ్యమంత్రి ఆయన. అరుణాచల్ ప్రదేశ్కు వరుసగా 3వసారి ముఖ్యమంత్రి కావడం జరిగిందన్నమాట. పెమా ఖండు భారతీయ జనతా పార్టీకి చెందిన సభ్యుడు. రెండు వేల 2016 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారన్నమాట. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు 46 స్థానాలు కైవసం చేసుకొని ఇప్పుడు అధికారాన్ని చేపట్టాడు. ఒకటి కాంగ్రెస్ పార్టీకి వచ్చిందన్నమాట. మొత్తం 60 స్థానాలు ఉంటే 46 బీజేపీకి, 1 కాంగ్రెసు, మిగతా సీట్లన్నీ కూడా ఇతరులు అంటే అదర్స్కి వచ్చాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, అదర్స్ ఎంతమంది, 13 మంది. 47 మంది, 60 మందిలో 47 పోతే 13 మంది అదర్స్ అన్నమాట. పెమా ఖండు చేత ప్రమాణ స్వీకారాన్ని చేయించినది అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ అతనితో పాటు ఈ జూన్ 13వ తారీఖున ప్రమాణ స్వీకారం ఎంతమంది మంత్రులు చేశారంటే కనుక 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నమాట. ఈ 11 మందిలో ఉన్న మహిళా మంత్రి పేరు దోషాంగ్లు ఫుల్. ఎవరంటే కనుక అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలికో ఫుల్ యొక్క సతీమణి.
అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలికో ఫుల్ యొక్క భార్య ఈ దోషాంగ్లు ఫుల్ అన్నమాట. ఈమె ఇప్పుడు మహిళా మంత్రి, 11 మందిలో ఒకరన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల 4 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలన్నీ మనం చెప్పుకున్నాం, అక్కడ ముఖ్యమంత్రుల పేర్లు చెప్పుకున్నాం, ఆ ముఖ్యమంత్రుల చేత గవర్నర్లు ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారో చెప్పుకున్నాం. ఇంకా సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ దమాంగ్ చేత గవర్నర్ గంగా ప్రసాద్ ఆచార్య ఒకన ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందన్నమాట, లక్ష్మణ్ ఆచార్య. అదేవిధంగా ఒరిస్సా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ రఘుబర్ దాస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ 4 కూడా. దయచేసి అందరూ ముందుగా లైక్ చేయండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని కనీసం మీ 3 ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ప్లీజ్. అందరు లైక్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాలలో నోటిఫికేషన్స్ మనకు ఉండనే ఉన్నాయి, ఇంకా కొన్ని రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా మనకి మంచి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మీరు దేనికైనా కూడా స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్, వాడు జీకే కరెంట్ అఫైర్స్ దృష్టిలో పెట్టుకొని మన ఛానల్ని బాగా వింటురండి. ఏ రోజు క్లాస్ ఆ రోజు వినండి, ఓకేనా, బాగా చదవండి. అందరూ మంచిగా చదివితే జాబులు తెచ్చుకోవచ్చు, ఎవరు కష్టపడితే వాడిదే, ఓకేనా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చదవండి. క్వశ్చన్ చూద్దాం. జెడ్ అనావృష్టి తర్వాత వచ్చే అతి శీతల చలికాలం ఏ దేశాన్ని మనకి ఇస్తుంది? సో జెడ్ అనేటువంటిది ఏంటంటే కనుక, జెడ్ అంటే అనావృష్టి తర్వాత వచ్చే అతి శీతల చలికాలం అంట. ఇది ఏ దేశాన్ని ఇప్పుడు వణికిస్తూ ఉందంటే కనుక మంగోలియా దేశాన్ని వణికించేదే ఈ జెడ్. జెడ్ అంటే అనావృష్టి తర్వాత వచ్చే అతి శీతల చలికాలం అనమాట. ఓకేనా, ఈ జెడ్ అనేటువంటిది వచ్చినప్పుడు కనీసం ఎక్కడ కూడా ఒక గడ్డిపోచ కూడా మొలవదంట. ఆ గడ్డిపోచ మొలవని కారణం చేత పశువులకు మేత కరువై చనిపోతున్నాయి మంగోలియాలో. ఈ సంవత్సరం 1 ఫిబ్రవరి నెలలోనే 21 లక్షల పశువులు గొర్రెలు మేకలు ఇవి ఉంటాయి కదా, 1 ఫిబ్రవరి నెలలోనే 21 లక్షలు చనిపోయాయంట. మే నెలకు వచ్చేసరికి 71 లక్షలకు చేరిందన్నమాట ఆ చనిపోవడం. ఫిబ్రవరిలో 1 నెలలోనే 21 లక్షలు చనిపోతే అది మే నెల వచ్చే నాటికి 71 లక్షల పశువులు చనిపోవడం జరిగిందనమాట. ఇది ఏకంగా 1,46,00,000 వరకు చనిపోవచ్చని అక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఇలా పశువులు ఈ జెడ్ వల్ల 1,46,00,000 వరకు చనిపోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. ఓకేనా, ఈ 71 లక్షల పశువులలో 56 లక్షలను పాతి పెట్టడం జరిగిందనమాట. 71 లక్షల పశువులు చనిపోతే 56 లక్షల పశువులను మంగోలియాలో పాతి పెట్టేసినారంట. ఎందుకంటే అంటువ్యాధులకు కారణమవుతాయన్నమాట, అంటువ్యాధులకు కారణమవుతాయి కాబట్టి వీటిని పాతి పెట్టేశారనమాట. ఓకేనా, అంత ఎక్కువగా చనిపోతూ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఈ జెడ్ అనేటువంటి దానివల్ల ఏ దేశంలో, మంగోలియాలో. చాలా ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. మంగోలియా రాజధాని ఉలెన్ బటర్. మంగోలియా దేశ భాష మంగోలియన్. మంగోలియా దేశ కరెన్సీ టోక్రోక్. మంగోలియా దేశ అధ్యక్షుడు ఉక్ నాగిన్ అధ్యక్షుడు అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 6. ఇటీవల సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనే పుస్తకం ఎవరి ఆత్మకథగా విడుదలైంది? అంటే బిల్ గేట్స్ యొక్క ఆటోబయోగ్రఫీ.
ఆయన ఆత్మకథ అన్నమాట ఇది. ఇమెయిల్లో చూడొచ్చు పుస్తకం ఎలా ఉందో. ఓకేనా, బిల్ గేట్స్ సోర్స్ కోడ్ అనేది మెయిన్ పుస్తకం పేరు. దాని యొక్క థీమ్ వచ్చేసి మై బిగినింగ్స్ అన్నమాట. బిల్ గేట్స్ తన బాల్యం నుంచి ఎలాంటి పరిస్థితుల్లో పైకి ఎదిగాడు, పైకి వచ్చిన తర్వాత ఆయన ఎంతమందికి ఒకనా దారి చూపాడు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆయన యొక్క ఆత్మకథలో ఒకనా పొందుపరచడం జరిగిందనమాట. కాబట్టి పుస్తకాలు రచనలో ఇది నోట్ చేసుకోవాలి, సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ బిల్ గేట్స్ అని నోట్ చేసుకోవాలి. ఇటీవల మనం కొన్ని పుస్తకాలు చెప్పుకున్నాం. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు రాసిన జస్ట్ ఏ మెర్సనరీ, అనగా కేవలం ఒక కూలీనే, కేవలం ఒక కూలీనా, జస్ట్ ఏ మెర్సనరీ. అదేవిధంగా కమ్యూనికేషన్ పితామహుడు శ్యామ్ పిట్రోడా రచించిన ఓకేనా, ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ. అదేవిధంగా మన భారతీయుడైనటువంటి బుకర్ ప్రైజ్ విన్నర్ సల్మాన్ రజ్దీ రచించిన నైఫ్. అదేవిధంగా ఇటీవల బుక్కర్ ప్రైజ్, ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ జెన్నీ ఎర్పెన్ బెక్కు రావడం జరిగిందన్నమాట. ఆ జెన్నీ ఎర్పెన్ బెక్కు ఏ రచనకు ఇచ్చారంటే కనుక ఆ రచన పేరు కైరోస్. జర్మన్ రచయిత అన్నమాట ఎర్పెన్ బెక్కు. ఆయన ఇటీవలనే బుక్కర్ ప్రైజ్ పొందాడు, కైరోస్ అనే రచన. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి సాహిత్యానికి సంబంధించినటువంటి విషయాలు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. 7th క్వశ్చన్, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి నూతన అధ్యక్షుడిగా నియమితులైన వాడు ఫిలమన్ యాంగ్ అనేటువంటి వ్యక్తి. కామరూన్ దేశానికి మాజీ ప్రధానమంత్రి. ఈ కామరూన్ దేశ మాజీ ప్రధానమంత్రి ఫిలమన్ యాంగ్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగిందనమాట. చూడండి, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుల పదవీ కాలం ఒక సంవత్సర పదవీ కాలానికి అధ్యక్షులు ఎన్నికవుతారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సభ్యదేశాలు 193. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ప్రపంచ పార్లమెంటుగా అభివర్ణిస్తారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి ప్రతి దేశం నుంచి 5 మంది ప్రతినిధులు వెళ్ళడం జరుగుతుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక్కరే ఓటింగ్ వేస్తారు. ఒక్కొక్క దేశం నుంచి ఒకరు మాత్రమే ఓటింగ్ వేస్తారన్నమాట, ఓటు వేయడం జరుగుతుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి సంబంధించి ఓకేనా అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన వారు అటల్ బిహారీ వాజ్పేయి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన వారు ఎవరంటే, ఒకరు అటల్ బిహారీ వాజ్పేయి, రెండు నరేంద్ర మోడీ అన్నమాట. ఐక్యరాజ్యసమితిలో ప్రతి ఏటా సమావేశం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే న్యూయార్క్లో జరుగుతుంది. ప్రతి ఏటా సమావేశం ఎక్కడ నిర్వహిస్తారంటే న్యూయార్క్లో నిర్వహిస్తారు. ఒకనే మొట్టమొదటిసారిగా సమావేశం 1946లో జరిగిందనమాట. అలా ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఎక్కడ హెడ్ క్వార్టర్ న్యూయార్క్ ఉంది కదా, అక్కడ మాత్రమే నిర్వహిస్తారన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని సభ్యులు, తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి కదా, పది తాత్కాలిక సభ్యదేశాలు, వాటిని ఎన్నుకుంటుందన్నమాట. ఆర్థిక సామాజిక మండలి సభ్యదేశాలను ఎన్నుకుంటుంది. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులను ఎన్నుకుంటుంది. అంటే మెయిన్గా ఇక్కడ ఎన్నికలు జరుగుతాయన్నమాట. జనరల్ అసెంబ్లీలో సమావేశం నిర్వహించుకోవడమే కాకుండా ఇక్కడ ఓటింగ్ ఓకేనా ఆ సభ్యదేశాలను ఎన్నుకోవడం కూడా జనరల్ అసెంబ్లీలోనే జరుగుతుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గురించి. ఐక్యరాజ్యసమితిలో ప్రధాన అంగాలు 6 ఉంటాయి. ఈ 6ంటిలో 1 అన్నమాట జనరల్ అసెంబ్లీ అనేటువంటిది. తెలుగులో సాధారణ సభ అంటారు, సాధారణ సభ. ఎయిత్ క్వశ్చన్, లస్కర్ ఏ తోయిబాకు చెందిన
ఏ ఉగ్రవాది ఉరిశిక్ష క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించింది? లస్కర్ ఏ తోయిబాకు చెందిన ఏ ఉగ్రవాది ఉరిశిక్ష క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించిందంటే కనుక ఆన్సర్ ఆరిఫ్ మహమ్మద్ లేదా మహమ్మద్ ఆరిఫ్ అన్నమాట. ఈ మహమ్మద్ ఆరిఫ్ అనేటువంటి వ్యక్తి ఒక ఉగ్రవాది. లస్కర్ ఏ తోయిబాకు చెందినటువంటి ఉగ్రవాది అన్నమాట. 2000 డిసెంబర్ 22వ తారీఖున నలుగురు ఉగ్రవాదులు ఎర్రకోట పైన దాడులు చేస్తారన్నమాట. ఆ ఎర్రకోట పైన దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి భారతీయ సైన్యాన్ని హతమార్చడం జరుగుతుందన్నమాట. ఎంతమంది? నలుగురు. ఆ నలుగురు కూడా లస్కర్ ఏ తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి ఉగ్రవాదులు అన్నమాట. ఈ నలుగురిలో ఒక ముగ్గురు అనేక దాడుల్లో ఈ ముగ్గురు చనిపోతారన్నమాట. ఒకరు పట్టుబడడం జరుగుతుంది మన భారత ప్రభుత్వానికి, మన భారతీయ సైన్యానికి. ఆ ఒక్కరెవరంటే కనుక అతనే ఈ ఆరిఫ్ అహ్మద్. ఈ ఆరిఫ్ అహ్మద్ సంబంధించినటువంటి తీర్పుల్లో భాగంగా 2005 అక్టోబర్ నెలలో ట్రయల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడం జరిగిందనమాట. ఉరిశిక్ష ఖరారు చేసింది 2005లో ఎవరికి? ఆరిఫ్ అహ్మద్కి. ఓకేనా? మళ్ళీ 2007లో హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటారు కదా, తర్వాత ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటారు. 2007లో హైకోర్టు కూడా ఉరిశిక్షను ఓకేనా తీర్పు ఇచ్చిందనమాట. ఉరిశిక్ష తీర్పునే ఇచ్చిందనమాట. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్నారనమాట. ఆ సుప్రీంకోర్టు కూడా 2011లో ఉరిశిక్షను ఖరారు చేసిందనమాట. ఇట్లా ఫస్ట్ ట్రయల్ కోర్టు ఏమో 2005లో, హైకోర్టు 2007లో, సుప్రీంకోర్టు 2011 అనమాట. ఇలా ఉరిశిక్ష ఖరారైన నేపథ్యంలో ఈ ఆరిఫ్ అహ్మద్ అనేటువంటి ఈ ఉగ్రవాది ఇప్పుడు రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడం జరిగిందనమాట. రాష్ట్రపతి క్షమాభిక్షను 2024 మే నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉంది కదా, ఆమె యొక్క క్షమాభిక్షకు కోరుతూ లేఖ రాయడం జరిగిందనమాట. ఎవరు? ఆరిఫ్ అహ్మద్ యొక్క ఉరిశిక్షను ఆ క్షమాభిక్ష కోరుతూ లేఖ రాయడం జరిగిందనమాట. దానిని ఇప్పుడు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించడం జరిగిందనమాట. కానీ ఎవరైనా సరే వాళ్ళకు ఉరిశిక్ష ఖరారైనప్పుడు వాళ్ళు క్షమాభిక్ష కోరడం జరుగుతూ ఉంటుంది రాష్ట్రపతిని. ఓకేనా? తప్పు అయిపోయింది, ఇంక ఎప్పుడు తప్పు చేయనని చెప్పేసి లేఖలో ప్రస్తావిస్తూ వాళ్ళు క్షమాభిక్ష కోరుకుంటారన్నమాట. క్షమాభిక్ష పెట్టే అధికారం ఆమెకు ఉంటుంది లేదా ఆయనకు ఉంటుంది, ఎవరైతే రాష్ట్రపతిగా ఉంటారో వాళ్ళకి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేసిందంటే కనుక మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించడం జరిగిందనమాట. ఆ ఉగ్రవాదులు నెక్స్ట్, ఓకేనా, ఈ లస్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు ఉన్నారు కదా, నెక్స్ట్ ఏ ప్రాసెస్ చేస్తారనేది తెలియాలి. అంటే వాతని ఇడిపించుకోవడానికి వాళ్ళు ఇంకా ఏమి ఎత్తులు పన్నాగాలు పొందుతారో మనం చూడాల్సిన పరిస్థితి ఉందన్నమాట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. 9th క్వశ్చన్, నీటిలోని ఆర్సెనిక్ను వడగొట్టే ప్రక్రియను సులభతరం చేసిన సంస్థ ఏది? నీటిలోని ఆర్సెనిక్ను వడగొట్టే ప్రక్రియను సులభతరం చేసిన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐఎస్సి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటే మనందరికీ తెలుసు, ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు చేస్తూ ఉంటుందన్నమాట. ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిందన్నమాట. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటిది ఓకేనా, నీటిలో 1.5 మిల్లీగ్రాముల ఆర్సెనిక్ మేర ఉందంట మన భారతదేశంలో. దాదాపు భారతదేశంలోని 223 జిల్లాలలో, 700 పైగా జిల్లాలు ఉంటాయి మన భారతదేశంలో, అందులో 223 జిల్లాలలో ఈ ఆర్సెనిక్ అనేటువంటిది ఓకేనా 1.5 మిల్లీగ్రాముల మేర అత్యధికంగా ఉందన్నమాట. కాబట్టి ఇది ఎక్కువగా ఉంటే కనుక నీటిలో మనం ఆ నీటిని తాగినప్పుడు మనం అనేక వ్యాధుల బారిన పడుతూ ఉన్నామన్నమాట. దానిని నియంత్రించుకోవాలి. కాబట్టి ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి సంస్థ, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఓకేనా ఈ ఆర్సెనిక్ను వడగొట్టే ప్రక్రియను సులభతరం చేసిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నీటిలో ఉన్న ఆర్సెనిక్ను వడగొట్టే ప్రక్రియను సులభతరం చేసిందనమాట. ఓకేనా? రైట్.
మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి కాబట్టి మీకు బాగా ఉపయోగపడతాయి. మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఇవి బాగా ఉపయోగపడతాయి కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ బల్క్గా 100 రూపీస్కి అందిస్తున్నాం. ఓకేనా? రైట్, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ 2024 ప్రకారం 2024-2025 ఏడాదికి గాను భారత వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది? చూడండి, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ 2024 ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరం అంటే ఈ ఏడాది ఏప్రిల్ 1వ తారీఖున ఆర్థిక సంవత్సరం ప్రారంభించబడింది. 2025 మార్చి 31కి ఎండ్ అవుతుందన్నమాట. మన భారతదేశ ఆర్థిక సంవత్సరం అంటే 2023 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు పూర్తవుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్థిక సంవత్సరంలో అంచనా వేస్తూ ఉంటాయన్నమాట అనేక ఆర్థిక సంస్థలు. అందులో భాగంగా ఇప్పుడు ఒక సంస్థ, అదే గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అన్నమాట. మన భారత వృద్ధి రేటును ఎంతగా అంచనా వేస్తూ ఉందంటే కనుక 6.6% అన్నమాట. మొన్ననే మనం ఆర్బీఐ గురించి చెప్పుకున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక 7.2% అని ముందు నిర్ధారించి ఉండేది, మళ్ళా దాన్ని సవరించింది అన్నమాట. ఇప్పుడు 7.2% ఓకేనా అంచనా వేస్తూ ఉందన్నమాట. 7 నుంచి 7.2 సవరించింది అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ 7.2 అని చెప్పాలి. ఆర్బీఐ అంచనా ఎంత ఈ ఏడాది వృద్ధి రేటు అంచనా అంటే కనుక 7.2 అనమాట, గుర్తుపెట్టుకోవాలి. గత ఏడాది ఎంత వృద్ధి రేటు నమోదైంది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 2023-2024 ఏడాదికి మన భారత వృద్ధి రేటు ఎంతగా నమోదైంది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? రైట్, ఇవి అన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. కాబట్టి అందరూ కూడా మనకు నోటిఫికేషన్ చాలా చాలా వస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. మనం బాగా చదువుకుంటే ఓకేనా మనం ఖచ్చితంగా జాబ్లో సెటిల్ అవుతాం. బాగా చదువుకోకపోతే నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ మనకు జాబు రాదు. అప్పుడు బాగా చదవండి, అందరూ కూడా టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.